హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటీ వాటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి అప్లై చేసేటువంటి అభ్యర్థులు పాటించాల్సినటువంటి అలాగే తెలుసుకోవాల్సినటువంటి ఒక ఫిఫ్టీన్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఇవి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమెల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఆ పర్టికులర్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఫిఫ్టీన్ ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ జాబ్స్కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఇవి ఇందులో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రెండవ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలనేవి కొత్తగా ఏర్పడలేదు అయితే ఈ జిల్లాలకి సంబంధించి పాత పదమూడు జిల్లాల ప్రకారం జుడిషియల్ డిస్ట్రిక్ట్స్గా తెలిపేటువంటి ఈ జిల్లాల ప్రకారం మీకు సంబంధించినటువంటి లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అనేది మీరు ఇండికేట్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ మీరు అప్లోడ్ చేసినట్లయితే పాత పదమూడు జిల్లాల ప్రకారం మీరు ఏ జిల్లాకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వారు అనేది ఆ పర్టికులర్ సర్టిఫికేట్ ప్రకారం తెలుస్తుంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్ కానీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ యొక్క లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ కావడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు ఈ తేదీ తర్వాత మనకి మన స్టేట్లో కొత్త జిల్లాలనేవి ఏర్పడడం జరిగింది సో పాత జిల్లాల ప్రకారం ఈ తేదీ కంటే ముందే ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం ఈ యొక్క జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ టెండ్ మీరు ఆ స్టేటస్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడం ద్వారా అలాగే ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ అనేది ఏపీ జుడిష్ జుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ టూ నైన్టీన్ ప్రకారం దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందని మెన్షన్ చేశారు సో టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఉన్నటువంటి ఒక జుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించిన రూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ రూ ఆ రూల్స్ ప్రకారమే ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన సెలక్షన్ అయితే చేస్తారు అలాగే థర్డ్ వచ్చేసి మియర్లీ అప్లైయింగ్ ఫర్ ఎ పోస్ట్ విల్ నాట్ గివ్ ఎనీ రైట్ టు ఎనీ పర్సన్ టు బీ కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో మీరు అప్లై చేసేటువంటి పోస్ట్కి సంబంధించి సో ఆ పోస్ట్కి అప్లై చేసిన వెంటనే మీకు జాబ్ వచ్చినట్లు కాదు సో దీనికి సంబంధించి మీకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసినట్లుగా కాదు సో దాన్ని ఈ విధంగా కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి ఏ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏ పర్సన్ ఇన్ ఏ బిగామస్ మ్యారేజ్ షాల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యారేజెస్ కనుక చేసుకొని ఉన్నట్లయితే అది ఎవరైనా కూడా అది ఎవరైనా కూడా కావచ్చు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యారేజెస్ కనుక చేసుకుని ఉన్నట్లయితే అలాంటి వారికి సంబంధించి కూడా అపాయింట్మెంట్ అనేది కన్సిడర్ చేయరు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే నో ఉమెన్ హూస్ మ్యారేజ్ ఈజ్ వాయిడ్ బై రీజన్ ఆఫ్ ది హస్బెండ్ హ్యావింగ్ ఏ వైఫ్ లివింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సచ్ మ్యారేజ్ ఆర్ హూ హ్యాస్ మ్యారీడ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎ వైఫ్ లివింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సచ్ మ్యారేజ్ షల్ బీ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లు ఇచ్చారు అలాగే ఒక అమ్మాయి కూడా ఇలాగా ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్ట్స్ కానీ లేదా ఎక్స్ట్రా మ్యారేజెస్ కానీ మోర్ దాన్ వన్ మ్యారేజెస్ లాంటివి చేసుకుని ఉన్నా కూడా వారికి కూడా సేమ్ ఇలాంటి రూలే ఈ వీడికి వీరికి కూడా అప్లై చేయడం జరుగుతుంది సేమ్ లైక్ బాయ్స్కి ఏ విధంగా అయితే సో బిగామర్స్గా ఉన్నారో సో వారికి అలాగే ఉమెన్కి కూడా సేమ్ ఇవే రూల్స్ అప్లై చేయడం జరుగుతుంది సో వాళ్ళని కూడా దీనికి సంబంధించి ఈ పర్టికులర్ ఇలాంటి మ్యారేజెస్ చేసుకునేటువంటి వారికి కూడా ఇలాంటి అపాయింట్మెంట్ అయితే ఉండదు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి నో పర్సన్ హూ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ అండర్టేకింగ్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ ఆర్ అదర్ అథారిటీస్ షాల్ బీ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎవరైనా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చేస్తున్నటువంటి వారు అప్లై చేయొచ్చు కానీ ఒకవేళ మీరు ఆ పర్టికులర్ పోస్ట్ నుండి డిస్మిస్ అయినట్లయితే అలాంటి వారిని ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన అపాయింట్మెంట్కి తీసుకోవడం జరుగుదని ఇచ్చారు అలాగే సెవెంత్ వన్ వచ్చేసి నో పర్సన్ హూ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా ఫర్ యాన్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్పిట్యూడ్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరి మీదైనా కేసులు ఉన్నట్లయితే ఓకే సో అలాంటి కేసులు ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కూడా ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అపాయింట్మెంట్కి కన్సిడర్ అయితే ఎలిజిబుల్ అయితే చేయరనమాట ఇంకా ఎయిత్ వన్ వచ్చేసి నో టీఏ అండ్ డిఏ విల్ బీ పేయిడ్ టు ది క్యాండిడేట్స్ హూ ఎప్పర్ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి కొన్ని ఎగ్జామినేషన్స్కి కొన్ని పర్టికులర్ స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు మనకి స్టెనోగ్రాఫర్ కావచ్చు టైపిస్ట్ కావచ్చు కాపీస్ట్ లాంటి పోస్టులకి మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు లేదా అదర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి వేటికైనా కూడా మీకు ట్రావెల్ అలవెన్సెస్ కానీ డిఆర్ఎస్ అలవెన్సెస్ కానీ ఇవా ఇలాంటివి ఏమీ మీకు ప్రొవైడ్ చేయడం జరగదని మెన్షన్ చేశారు మీ ఓన్ ఖర్చులతోనే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది తర్వాత నైన్త్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ రిసార్టింగ్ టు ఆర్ బ్రింగింగ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ విల్ బీ సమరీలీ డిస్క్వాలిఫైడ్ అండ్ దే ఆర్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ యాజ్ పర్ లా అని చెప్పేసి ఇచ్చారు సో ఈ జాబ్స్ పొందడానికి సంబంధించి మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారని తెలిసినా కానీ మీ మీద ఒక లా చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని అండ్ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ హైకోర్టు వారు హెచ్చరిస్తున్నారు ఇంకా టెన్త్ లెవెన్త్ పాయింట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు సో మీరు ఇచ్చేటువంటి ప్రతి డీటెయిల్ కూడా మీరు సబ్మిట్ చేసిన తర్వాత అది ఫైనల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది సో మీరు ఇచ్చినటువంటి ప్రతి డీటెయిల్ కూడా ఇక మీరు ఓన్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి సో ఆ డీటెయిల్ ఇంకా ఫైనల్గా కన్సిడర్ చేసి దాని ప్రకారమే రిక్రూట్మెంట్ ఇది చేస్తారు కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది ఇంకా లెవెంత్ పాయింట్లో కూడా చూసినట్లయితే ఇన్కంప్లీట్ లేదా ఇన్కరెక్ట్ అప్లికేషన్ కనుక మీరు పెట్టినట్లయితే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ని అట్ ఎనీ స్టేజ్ ఏ స్టేజ్లో అయినా కూడా మీకు సంబంధించిన అప్లికేషన్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు కాబట్టి ఇన్కంప్లీట్గా కాకుండా ఇన్కరెక్ట్ కాకుండా కరెక్ట్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో జాయిన్ అవ్వచ్చు అనమాట అలాగే థర్ ట్వెల్త్ పాయింట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఉన్నట్లుగా మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా మీరు అప్లోడ్ చేసినటువంటి ఎన్క్లోజర్స్ అంటే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని మీరు రాంగ్గా మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో అప్లోడ్ చేసినా మిమ్మల్ని ఎనీ స్టేజ్లో మీకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అని ఇమీడియట్గా రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు అండ్ మీ మీద చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కొంతమంది ఇంటర్ కంప్లీట్ అవ్వకుండానే కంప్లీట్ అయిందన్నట్లుగా డిగ్రీ కంప్లీట్ అవ్వకుండానే డిగ్రీ కంప్లీట్ అయింది అన్నట్లుగా వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో అలాంటి వారి కోసం ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు ఇంకా థర్టీన్త్ వన్ వచ్చేసి నో ఇన్ఫర్మేషన్ విల్ బీ సెండ్ టు ది అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్వాలిఫయింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఫైనల్ సెలక్షన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరగదు సో ఫైనల్ సెలక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే సెలెక్ట్ కానటువంటి లేదా అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు ఓన్లీ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ ఫైనల్ సెలెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే త్రూ మెయిల్ ద్వారా లేదా మెసేజెస్ ద్వారా మనకి హైకోర్టు నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలాగే ఫోర్టీన్త్ వన్ వచ్చేసి దిస్ అపాయింట్మెంట్ షాల్ బీ కవర్డ్ బై ది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది దీనికి దీనికి సంబంధించి కవర్ చేయడం జరుగుతుందండి సో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అపాయింట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ యొక్క పెన్షన్ స్కీమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్త్ వన్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ టెక్ సెక్యూరిటీ డిపాజిట్ అనమాట సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఇచ్చారు ఎవ్రీ పర్సన్ అపాయింట్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ ఎనీ అదర్ పోస్ట్ ఫర్ ది డ్యూ అండ్ ఫెయిత్ఫుల్ పర్ఫార్మెన్స్ డ్యూటీస్ అటాచ్డ్ దే టు డిపాజిట్ అండ్ అమౌంట్ ఆఫ్ టెన్ థౌసండ్ రూపీస్ టు వార్డ్స్ సెక్యూరిటీ అట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు ఇది ప్రతి రిక్రూట్మెంట్కి చాలా వరకు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి తీసుకునేటువంటి డిపాజిటే అంటే ఇది సర్వీస్ బాండ్ టైప్ అనమాట సో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ జాబ్ పొందినటువంటి వాళ్ళు ఈ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని ఇస్తారనమాట ప్రతి రిక్రూట్మెంట్లో సో అలాగే మనకి దీనికి కూడా మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు పదివేల రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుందని అది కూడా అపాయింట్మెంట్ టైం దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే ఇచ్చారండి సో మనం నెక్స్ట్ మంత్ లెవెంత్ పబ్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి జన్యున్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్